ചാരി തുള്ളും തോക്കുന്നേ, ഓണ്ട ചാരി കൊള്ളം തോക്കുന്നേ. ఎవడు వీడు? అమ్మో, దొంగ 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 ఒరే రా, ఒరే ఇడిది, అరవగన ఇడిది, ఇది ఆ హెల్మెట్ ఇది, వాడి బుర్ర పగిలిపోవాలి ఇప్పుడు. మను గారు చూస్తే గొడవలు అవుతాయి, ఇలా సీక్రెట్ గా వచ్చానమ్మా. అంటే మొన్న మను గారిని ఉషా గారిని ఫోటోలు తీయించాను కదమ్మా, ఆ ఫోటోలు మేడం గారికి ఇచ్చేద్దామని తీసుకొచ్చాను. సార్ మీరు కొంచెం ఎమోషనల్ అయ్యుంటే కనుక నా ఫోటో పేపర్ లో వచ్చేది సార్, బతికిపోయాను. చూడండి, నాకెందుకో వీళ్ళిద్దరు కెమిస్ట్రీ కలపలేదు అనిపిస్తుంది. ఓరే రావు, నీకు ఎప్పుడు అనిపించిందా, నాకు ఎప్పుడు అనిపించిందిరా? మీ అందరికి ఏమనిపించినా ఉషా గారు మను గారిని పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయ్యారు, మీరెవ్వరూ ఆపలేరు. ఇతను మళ్ళీ ఎందుకు వచ్చాడు? మహాప్రభు, నేను ఫోటోలు ఇచ్చేదామని వచ్చాను అంతే. ఏం ఫోటోలు? ఇవిగా ఇవి. అది మ్యాటర్, నేను చెప్తే నీకు తలకెక్కట్లేదు లక్ష్మి. వాడు మొండికేసాడే లక్ష్మి, వాడెవరినో అమ్మాయిని ప్రేమించానన్నాక నువ్వు నేను చెప్పినా ప్రయోజనం లేదు, వాడు మన మాట వినడు. వింటాడు, వినేలా చేస్తాను. సరే సరే, నువ్వు అలా నాయకురా నాగంలాగా ప్రతిజ్ఞ చేస్తూనే ఉండు, వాడి పెళ్లి మనకు సమస్య కూర్చుంటుంది. మను, నువ్వు షీల అమ్మాయిలో పడి బంగారం లాంటి ఉషని వద్దనుకుంటున్నావు. జస్ట్ వెయిట్, ఆ శీలని అడ్డు తొలగిస్తాను. ఉషని నువ్వు ఎందుకు చేసుకోవో, ఎలా చేసుకోవో చూస్తాను. ఎక్కడున్నావు? అరగంటలో నా ముందుండాలి. ఈ విషయం ఉషా మేడంకి చెప్పేయాలి. రే మను, నేను మామూలు తల్లిని కాదురా, డైలీ సీరియల్ తల్లిని. ఏది తలుచుకుంటే అది జరిగిపోతుంది. మేడం పిలిచారంట, ఇప్పుడే పండుగాడు ఫోన్ చేశాడు. మొన్న నేను మను తీయించుకున్న ఫొటోస్ మను చింపేశాడంట. మను ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని చెప్పాను కదా మేడం. అవును, ఆ అమ్మాయిని ఇంకెవరైనా ప్రేమిస్తే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. నాకర్థం కాలేదు. ఆ అమ్మాయిని బలవంతంగా ప్రేమలోకి దింపడానికి మనం ఒక మనిషిని అపాయింట్ చేద్దాం. పోల్, ఇది మర్డరో రాబరో కాదు, అదంత ఈజీ కాదు. కొంతమంది మగాళ్ళకి ఇది చాలా ఈజీ. వాళ్ళు అమ్మాయిని క్షణంలో పడేస్తారు, మోజు తీరేదాకా వాడేసుకొని తర్వాత నాప్కిన్ లో డస్ట్బిన్ లో పడేస్తారు. అలాంటి వాడు నీకెవడని తెలుసా? తెలుసు, అతని పేరు బెనర్జీ. ఫన్నీగా రొమాంటిక్ గా మాట్లాడి ఎలాంటి అమ్మాయినైనా క్షణంలో ప్రేమలో దింపేస్తాడు. ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆ తర్వాత వదిలించుకుంటాడు. ఇదంతా కేవలం 2-3 వారాల్లో చేసేస్తాడు. పోల్, వెంటనే అతని పిలిపించు. ఓకే మ్యామ్.
ఎవర్రా బయట ఎవరున్నారు బయటిరా. ఏంటా పిలవటం, కార్లు మాట్లాడతాయా? అరే కింద కూసున్నావు తమ్మి, వస్తున్నా. గుస్సా కాకుండా ఇప్పుడు చెప్పు, మరి ఎట్లా పిలవాలి? మెకానిక్ గారు ఉన్నారా అని పిలవాలి. మెకానిక్ గారు ఉన్నారా? లేను, రేపు రండి. నువ్వేంటయ్యా స్వామి, ప్రతిపక్ష నాయకుల్లాగా మేము చెప్పేది వినకుండా ఓ లోపలికి వెళ్ళిపోతున్నావు. మీరు చెప్పేది నాకు తెలుసు, మీ డొక్కు కారు ఎక్కడో ఆగిపోయి ఉంటుంది, బాగు చేయడానికి నేను రావాలి అంతే కదా. అంతేకాదు అంతకు మించి. అవును అంతకు మించి. ఏంటది, మేం కార్ కొనడానికి వచ్చాం, నువ్వు బయటికి రావా? చెప్పండి ఎలాంటి కారు కావాలి? కార్ ఎలా ఉన్నా పర్లేదు, నడిస్తే చాలు. నువ్వేమో యాక్సిడెంట్ అని బెంజ్ లో ఉన్నావు, నువ్వేమో పాడైపోయిన వోల్వోలా ఉన్నావు, మీకెందుకు కారు? నువ్వు కూడా చక్రాలు ఊడిపోయిన రెనాల్డ్లా ఉన్నావు, కానీ ఓవర్ యాక్షన్ చేయకుండా కార్ అమ్ముతావు లేదా చెప్పు. సరే ఈ కారు చూడండి. కారు బాగుంది, ఓ ట్రిప్ కొట్టచ్చా? పేమెంట్ ఇచ్చి కొట్టచ్చు, ఇవ్వకుండా కొడితే నేను నిన్ను కొడతాను. బాగుంది కార్ బాగుంది. అడ్డగాడదా, నిలువు గాడదా, నిలువెత్తి నించున్న గాడిదా, పడుకొని లేచిన గాడిదా, ఒంగొని లేచిన గాడిదా, సగం ఒంగిన గాడిదా, గాడిదా. నేను ఒప్పుకోను, నీ పేరుతో నన్ను పిలుస్తున్నావు నువ్వు. మనం చేసేది కిడ్నాప్, కిడ్నాప్ కి చిన్న కారు సరిపోద్దా? అక్కడ అమ్మాయిని కిడ్నాప్ చేయాలి, లోపలికి నెట్టాలి, తాళ్లతో కట్టేయాలి, నోరు ముయ్యాలి, ఇవన్నిటికీ కారు సరిపోద్దా? ఓ అయితే పనికిరాదురా. ఆ వ్యాన్ అయితే కరెక్ట్ రా, నేను అదే చెప్తున్నాను రా అప్పటి నుంచి. ఎక్స్క్యూజ్ మీ ఆఫీసర్, చెక్, లెట్స్ చెక్. మాకిది కావాలి. కార్ అడిగారు? ఏ ఈ వ్యాన్ అమ్మవా? కొంటారా? మీరు అమ్ముతారా? రే ఏంటి, ఎంత ఉన్నాయి? 10, 20, 30, 40, 50, అంతకన్నా ఎక్కువ మా దగ్గరలో ఇంకా తరక్కు. అదేంటి, ఒక 50 లో 10 తగ్గిస్తావు అనుకుంటే ఇంకో 10 పెంచావు? అర్జెంట్ అన్నారుగా. ఒరే హిస్ డిమాండింగ్ రా. ఐ నో, ఓకే కొంటాం, కానీ వారం రోజుల తర్వాత మళ్ళీ నీకే అమ్మేస్తాం. ఈడేంట్రా మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నాడు? పద, నేను కొనను. ఎందుకు కొనేవాడిని చూపిస్తాను. ఏది ఎక్కడ కొనేవాడిని చూపిస్తా అని చెప్పి స్క్రాప్ షాప్ చూపిస్తావేంటి? అంటే ఇది వారం రోజులు కూడా నడవదా? నడిపేవాడిని బట్టి 5 ఏళ్ళు కూడా నడుస్తుంది. ఒరేయ్ నా డ్రైవింగ్ మీద నాకు బాగా నమ్మకం ఉంది, నో డౌట్, డీల్ ఓకే. ఓకే డబుల్ ఓకే. పండుగాడు నేను ఫోటోలు చింపేశానన్న మ్యాటర్ చెప్పేశాడే ఏంటి? ఉషా డెఫినెట్గా నాతో గొడవ పడ్డానికి వస్తుంది. టైంకి ఆర్సీ బెటరాజులు కూడా లేరు. ఇప్పుడు ఈ పోల్తో ఫైటింగ్ సీన్ ఉంటుందో ఏంటో. వాట్సాప్ లో మన ఫోటో సెండ్ చేశాను చూసావా? ఫోటోసా? ఎప్పుడు పంపించావు? 1 మినిట్. యా భలే ఉన్నాయి, సినిమా స్టిల్స్ లా ఉన్నాయి కదా. యా సినిమాకి వెళ్దాం, వస్తావా?
అయ్యో ఇలా బుక్ అయిపోయినేంటి. ఉషా నాకు కొంచెం పని ఉంది, యూ క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ. హలో మను, మార్నింగ్ నుండి సింధు ఫోన్ ట్రబుల్ ఇస్తుంది, తనతో మాట్లాడాలనుకుంటే నా నంబర్కి చెయ్యి. ఓకే ష్యూర్. సాయంత్రం హాస్టల్కి వస్తున్నావు కదా? తప్పకుండా, నేను ప్రామిస్ చేస్తే రాకుండా ఉండను. ఆ ఫోన్ మను లవర్ దగ్గర నుంచి. ఓకే బాయ్ అంటాను. మను ఫోన్ ఎవరు? ఎవరో ఒకర్లే, ఇప్పుడు ఆ డీటెయిల్స్ ఎందుకు? అర్థమైంది, ఆ అమ్మాయేనా? యా, ఫోన్ ఆ అమ్మాయి దగ్గర నుంచే. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్. చెప్పు. మీ ఫోన్ ఒకసారి చూడొచ్చా? వై? అంటే మేడం మీకు ఫోటోస్ పంపించారు కదా, వాటి విషయంలో చిన్న బెట్ కట్టుకున్నాం. ఏంటది? మీకు పంపించిన టైం గురించి చిన్న డిస్కషన్ వచ్చింది. మేడం గెలుస్తారో నేను గెలుస్తానో చూడొచ్చా? ఓకే ష్యూర్. మేడం, నేను చెప్పానా, మీరే విన్. సార్, మీ ఫోటోలు చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ. పోల్, నీ పొగడ్తలు అయిపోతే వెళ్దామా? షూర్ మ్యామ్. బాయ్ మను. బాయ్. అసలు ఈ ఉష దేనికొచ్చింది, ఎందుకు వెళ్తుంది? ఏం అర్థం కావట్లేదు. Something is wrong. ఆ అమ్మాయి పేరు కళ్యాణి, ఇది ఆమె ఫోన్ నెంబర్. మను, మార్నింగ్ నుండి సింధు ఫోన్ ట్రబుల్ ఇస్తుంది, తనతో మాట్లాడాలనుకుంటే నా నెంబర్కి చెయ్యి. ఏడి, నువ్వు చెప్పిన బెనర్జీ? హీఈస్ వెయిటింగ్ మేడం. నీతో పానుంది. నిజమా? నువ్వు నాతో మళ్ళీ హాలిడే గడపడానికి ఫోన్ చేసావమ్మా అనుకున్నాను. అంటే మీ ఇద్దరు ఒకసారి హాలిడే గడిపారన్నమాట. సిటీలో చాలా మంది అందమైన అమ్మాయిలు, నాతో హాలిడే గడిపిన వాళ్లే. ఇప్పుడు నీకు నెంబర్ ఇస్తాను, ఆ అమ్మాయి మా మేడంకి అడ్డం వస్తుంది. ఆ అమ్మాయి మా మేడంకి అడ్డం వస్తుంది. అడ్డు తొలగిస్తాను, డోంట్ వర్రీ. కానీ ఒక అమ్మాయిని ప్రేమలోకి బలవంతంగా దింపి ఆ అమ్మాయిని ట్రాప్ చేయడం అంత ఈజీ మ్యాటర్ కాదు. కొంచెం ఖర్చు అవుతుంది. ఇదిగో ఈ కార్డ్ నీ దగ్గర ఉంచుకో, నీ అవసరాన్ని బట్టి నీ ఖర్చుని బట్టి డబ్బు అందుతూ ఉంటుంది. పోల్, ఆ అమ్మాయి నంబర్ చెప్పు. ఓకే, సీ యూ. బాయ్. హలో, కళ్యాణి అనే మాట్లాడేది? ఎస్, కళ్యాణి స్పీకింగ్. నిజమా? అవును.
నేను ఇప్పుడు ఏం చేయాలి? నేను 4 క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ చెప్పండి. ఓకే ఓకే, నేను రెడీ. అడగండి. ఏమైంది? ఎఫ్ఎం రేడియోలో బాయ్ ఫ్రెండ్ ఎలా ఉండాలని 4 క్వశ్చన్స్ అడుగుతారంట. జవాబు కరెక్ట్ గా చెప్తే 10,000 ప్రైజ్ అంట. నువ్వే గెలుస్తావులేవే. బాయ్ ఫ్రెండే కాదు, బాయ్ ఫ్రెండ్స్ గురించి అడిగినా నువ్వే గెలుస్తావు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి చెప్పండి? బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని ఎలా సర్ప్రైజ్ చేయాలి? నాకు తెలీదు. ఏంటి? సడన్ గా అందమైన గులాబీ పువ్వుల బొకే పంపించి సర్ప్రైజ్ చేయొచ్చు. ప్రేమతో కళ్యాణి. హే, నీకే వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి? మీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని సినిమాకి తీసుకెళ్లాలనుకుంటే ఏం చేయాలి? చాలా సింపుల్, ఒక అందమైన డ్రెస్ పంపించి నేను ఈ డ్రెస్ లో చూడాలనుకుంటున్నాడని చెప్పాలి. ఓపెన్ చేయవే. ప్రేమతో కళ్యాణి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో అడుగు. పోతే బాబు, నాకు భయమేస్తుంది. ఇదంతా నిజమేనా? ఇంతకీ ఇవి ఎఫ్ఎం వాళ్ళు పంపారా, ఎవరైనా బాయ్ ఫ్రెండ్ పంపాడా? గుప్తచారి తుళ్ళింతా తుండే.